గురుకుల పాఠశాలల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న పదంలో దూసుకెళ్తోంది. అద్భుతమైన సదుపాయాలు, నాణ్యమైన విద్యతో పేదవారికి కార్పొరేట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వం సమ్మర్ సమురాయ్ పేరుతో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. జిల్లాలోని గురుకుల విద్యార్థులకు హైదరాబాద్లో క్రీడలు, సంగీతంతో పాటు వివిధ కళల్లో శిక్షణనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు విద్యారంగానికే తలమానికంగా నిలుస్తున్నాయి. కేజీ టు పీజీ విద్యా పథకంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అద్భుతమైన సదుపాయాలు కల్పించింది. నాణ్యమైన విద్యకు పెద్దపీట వేస్తూ నూతన వరవడి సృష్టిస్తున్న గురుకులాలు తిరుగులేని ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యతో పాటు శారీరక ఆరోగ్యం, సాంస్కృతిక కళల్లోనూ పిల్లలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం సమ్మర్ హాలిడేస్ లో ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జపాన్ యుద్ధవీరుడు సమురాయ్ పేరుతో సమ్మర్ సమురాయ్ అనే కోచింగ్ క్యాంపును ప్రారంభించింది. తెలంగాణ గురుకులాల విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధించాలనే సదుద్దేశంతో సమ్మర్ సమురాయ్ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రూపొందించారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రారంభించిన సమ్మర్ సమురాయ్ కార్యక్రమాన్ని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లోనూ అమలు చేశారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. క్రీడలు, మ్యూజిక్ తో పాటు విద్యార్థులకు ఆసక్తి గల అంశాల్లో వారికి తర్ఫీదునిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో సమ్మర్ సమురాయ్ శిబిరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఉన్న క్రీడా సంస్థల సహకారంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ద్వారా గుర్రపు స్వారీలో పిల్లలకు కోచింగ్ ఇస్తున్నారు. హార్స్ రైడింగ్ తో పాటు వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ లాంటి ఆటల్లోనూ పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఇది మా గురుకుల పాఠశాల. ఇంతకుముందు 4th వరకు మేము బయట చదువుకున్నాము. ఇప్పుడు గురుకుల పాఠశాలకు వచ్చినప్పటి నుంచి మాకు ఎన్నో సేవలు చేస్తున్న మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు రన్నింగ్ మూమెంట్ తెలియపోయేది, ఇక్కడికి వచ్చాక చాలా చెప్తున్నారు. ఇంకా చాలా డెవలప్మెంట్ స్కిల్స్ అవుతున్నాయి. మాకు 15 రోజులు సమ్మర్ సమురాయ్ క్యాంప్, ఈ స్విమ్మింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు మా సెక్రటరీ సార్. దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మా సెక్రటరీ సార్కి. మాకు ఎవరికి స్విమ్మింగ్ రాకపోయేది, మా సెక్రటరీ సార్ దయ వల్ల మేము ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోగలుగుతున్నాం. మేము అందరం కూడా బాగా స్విమ్మింగ్ నేర్చుకొని 15 డేస్లో మంచి స్విమ్మింగ్ నేర్చుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ సెక్రటరీ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ. తెలంగాణ వచ్చినందువల్లే మేము ఇంత మాకింత ఛాన్సెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఛాన్సెస్ సార్. మేము హార్స్ రైడింగ్ని, హార్సెస్ని సినిమాలలో సెలబ్రిటీస్ నడపడం, కానీ వాళ్ళ కొడుకులు ఇట్లా వాళ్ళు నడపడం చూసాం, కానీ ఇప్పుడు మేము నడుపుతున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో నేను సెక్రటరీ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అతను చాలా క్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు మా కోసం. ఒక దళిత కుటుంబంలో నుంచి ఇంత కాస్ట్లీ అయిన హార్స్ని ఎక్కడం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి మేము గవర్నమెంట్కి, అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. క్రీడలతో పాటు సంగీతంలో ఆసక్తి గల విద్యార్థులకు సమ్మర్ సమురాయ్లో భాగంగా మ్యూజిక్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. గిటార్, వయోలిన్, తబలాతో పాటు వోకల్ మ్యూజిక్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ సమురాయ్ ప్రోగ్రాంతో విద్యార్థులు తమకిష్టమైన ఆటల్లో కోచింగ్ పొందడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన తమకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామంటున్నారు పిల్లలు. మాకింత ముందు ఫెసిలిటీస్ ఏమి ఉండకపోయి ఉండే, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ చాలా డొనేట్ చేసింది, అప్పర్స్ లోయర్ లాంటివి. మేము గవర్నమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకుముందు మాకైతే ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఎగ్, మటన్, చికెన్ చాలా పెడుతుంది. రోజు సాయంత్రం, మధ్యాహ్నం ఎగ్, సాయంత్రం చికెన్ లేదా మటన్ పెడుతున్నారు. సమ్మర్ సమ్మర్ అయిన క్యాంప్ ఒకటి ప్రారంభించారు. దానికి మేము ప్రతిరోజు మార్నింగ్ లేవడం, గ్రౌండ్కి రావడం, రన్నింగ్ చేసుకోవడం, కోచెస్ అందుబాటులో ఉండి మమ్మల్ని అందా నేర్పించడం మాకు చాలా జరుగుతుంది. ఇంతకుముందు డైట్ వచ్చేసరికి మంచిగా ఉండేది కాదు. ఇప్పుడు మా సెక్రటరీ సార్ మాకు డైట్ ప్రతి ఒక్కటి కన్ఫామ్గా పిల్లలకి ఏది లేటు లేకుండా పెడుతున్నారు. మేము దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ పంపిణీ ద్వారా, ప్లస్ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల నుంచి ఈ సమ్మర్ సమురాయ్ కోచింగ్ క్యాంపులో దాదాపు 50,000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. స్పోర్ట్స్ కోచింగ్ లో విభాగాల వారీగా జట్లుగా విభజించి ఒక్కో టీంకు ఒక్కో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో భోజనంతో పాటు వసతి సదుపాయాలు కల్పించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ వీఆర్ స్టేయింగ్ హియర్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్లీ అండ్ వీఆర్ బిఫోర్ వీ డోంట్ నో హౌ దీస్ క్యాంప్స్ అండ్
దీస్ ఆల్ వీ డోంట్ నో బట్ గవర్నమెంట్ హెల్ప్స్ అస్ సో మెనీ వేస్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ ప్రొవిజన్స్ టు అస్ గుడ్ షెల్టర్ అండ్ శానిటేషన్ ఎవ్రీథింగ్ ద గవర్నమెంట్ ఓన్లీ ప్రొవైడెడ్ టు అస్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి చాలా లంచ్ గేమ్ మంచిగా నేర్పిస్తారు సార్లు రోజు మార్నింగ్ ఈవినింగ్ సార్లు పక్క నుండి మాకు మంచిగా నేర్పిస్తున్నారు డైలీ ఇక్కడ ఇద్దరు కోచెస్ ఉన్నారు ఇక్కడ కోచెస్ సార్స్ మంచిగా నేర్పిస్తున్నారు మొత్తానికి సమ్మర్ సమురాయ్ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాల్లోనూ తెలంగాణ ఖ్యాతిని నిలబెడతామంటున్నారు